Hello everyone, welcome back to Natural Cooking. Diwali ki chala varieties of sweets chestu untaru kada. Ee roju stove velin cheppani lekunda chala takko time lo takko ingredients tho manam regular ga vaade items tho laddu preparation chuddam. ఈ ఈజీ అండ్ హెల్దీ లడ్డు ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక కప్పు వరకు పుట్నాలను తీసుకొని దీంట్లో ఉన్న పొట్టును కానీ డస్ట్ను కానీ లేకుండా చూసుకోవాలి. పండగలకి ఎక్కువ ప్రసాదాలు చేసే టైంలో ఈ లడ్డూని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, అలానే హెల్దీ కూడా. నీట్గా చేసుకున్న పుట్నాలని మిక్సింగ్ జార్లోకి తీసుకొని దీంట్లోనే 5-6 యాలకులు కూడా వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా వచ్చాక ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు వరకు బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లంని ముందుగానే కొంచెం తురిమి పెట్టుకోండి, మరి ముద్దలుగా లేకుండా చూసుకోవాలి. ఇలా బెల్లం వేసి కూడా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. బెల్లం ఏమైనా ముద్దలుగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుంది. నెయ్యి అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. మనం తీసుకునే నెయ్యిని కూడా కరిగించి తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఇలా ముద్ద కట్టుతుందా లేదా అనేది చెక్ చేసుకొని కావాలనుకుంటే ఇంకాస్త నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పిండికి 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుంది. మనకు ముందు ముద్దలా చేసుకున్నప్పుడు ముద్ద కట్టినప్పటికీ తర్వాత ముద్ద అనేది విచ్చుకుపోతుంది, అందుకోసమని నెయ్యి కావలసినంత వేసుకొని మనం బాగా కలుపుకున్న తర్వాతే ముద్దలుగా చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో తినలేమనుకునే వాళ్ళు పాలతో కూడా చేసుకోవచ్చు. దీనికోసం నేను కొంచెం క్వాంటిటీని పక్కకు తీసి పాలతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా చేతితో తీసుకొని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి కూడా అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా లడ్డుల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగతా అన్నింటిని లడ్డులుగా చుట్టుకోండి. ఈ లడ్డు ప్రిపరేషన్లో ఒకవేళ బెల్లం లేకపోయినా 1/2 కప్పు వరకు షుగర్ని పౌడర్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ షుగర్ కన్నా బెల్లం అనేది కాస్త హెల్దీగా ఉంటుంది కాబట్టి బెల్లంని ప్రిఫర్ చేయండి. ఈ లడ్డూలని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ లడ్డూలు 1 వీక్ నుండి 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ముద్దలుగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లో కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం వేసి ముద్దలుగా చేసుకోవచ్చు. పాలని కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. ఇక్కడ మనం పాలతో చేసినవి స్టోర్ చేసుకోవడం అనేది వీలు కాదు. ఇప్పుడు వీటిని ముద్దలుగా చుట్టుకోవచ్చు లేదా చిన్న కొవ్వబిల్లలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం చేతితో ప్రెస్ చేసి కొవ్వబిల్లలుగా చుట్టుకోవచ్చు. ఇలా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత దీంట్లోకి కావాలనుకుంటే కొంచెం బాదంనైనా పిస్తానైనా లేదా కాజుతోనైనా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని కావాలనుకుంటే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ కుకింగ్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.